2019 సంక్రాంతి గిఫ్ట్ సమ్మర్ మహర్షి రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత ఇయర్ ఎండింగ్ ఈ సంవత్సరం 4-5 సినిమాలు ఉంటాయి అనుకున్నాను, బట్ 3 సినిమాలతోనే కంప్లీట్ చేస్తున్నాం. సో ఈ 3వ సినిమా ఇద్దరు లోకం ఒకటే. సో ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు రిలీజ్ అవుతుంది. చాలా ఈ ఇద్దరు లోకం ఒకటే ఆర్కే డైరెక్టరు ఒక టర్కీష్ సినిమా చూస్తాను నాకు వచ్చి ఐడియా చెప్పాడు. ఇలా ఒక సినిమా చూశాను సరే కథ డెవలప్ చేసుకోండి, ఐడియా బాగుంది అని. తను అక్కడి నుంచి తీసుకున్న ప్లాట్ మీద ఈ లవ్ స్టోరీ చేశాడు. ఇది వెరీ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, సింపుల్ ఒక అమ్మాయి అబ్బాయి మధ్యలో జరిగే ఒక లవ్ స్టోరీ. వాళ్ళ జర్నీ చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యలో ఉన్న ఇంటిమేసీ, ఇద్దరు తర్వాత విడిపోయి మళ్ళీ ఎలా కలిశారు కోఇన్సిడెంట్గా, కోఇన్సిడెంట్ నుంచి వాళ్ళ లవ్ ఎలా గ్రోత్ అయింది అని చాలా ఒక సింపుల్ క్యూట్ లవ్ స్టోరీ, ఫీల్ గుడ్గా ఉండే సినిమా. ఈ కథ అయిన తర్వాత రాస్తారు, నాకు సంబంధం లేకుండానే గోపి ఆర్కే వెళ్ళి రాస్తారని కథ చెప్తే రాస్తారని వచ్చాడు. సార్ నేను అది బాగుంది కథ మీరు చేయించారంట కదా మనం చేద్దాం సార్ అని. అలా మేమందరము టుగెదర్ అయ్యి ఈ సినిమా మొదలుపెట్టడం. ఈరోజు అంటే ముందు సినిమా అనేది టోటల్ మారిపోతుంది, మారిపోయింది కూడా, చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఇవాళ డిఫరెంట్ డిఫరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఈ వెబ్ సిరీసు అండ్ ఈ వెబ్ సినిమాలు అనే దాని మీద చాలా చేంజెస్ వస్తున్నాయి. ఈ సినిమా చాలా విచిత్రంగా ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అవ్వడం వల్ల ఆర్కేకు నీకు ఎవరెవరు టెక్నీషియన్స్ కావాలంటే అప్పుడు మిక్కీ అండ్ సమీర్ రెడ్డి డిఓపి, ఎడిటర్ మా F2 ఎడిటర్ తమిరాజు, అందరూ టాప్ టెక్నీషియన్స్నే సెలెక్ట్ చేసుకున్నాడు. సో అందరు నేను ఈ సినిమా కథ అయిన తర్వాత అందరూ పార్టిసిపేట్ చేయడం, ఈ సినిమాని ఎలా తీద్దాము, ఎలా చూద్దాము, ఎలాంటి మ్యూజిక్ ఉండాలని ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి చాలా పార్టిసిపేషన్ చేశారు. డైరెక్టర్ వాళ్ళందరితో కూర్చొని తనకు కావాల్సిన అన్ని చేయించుకున్నాడు. సో ఆల్ టెక్నీషియన్స్కి నిజంగా చాలా నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే 33 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. 33వ సినిమా ఇది, ఇద్దరు లోకం ఒకటే. ఒక సినిమా ఈరోజు అందాక నేను చెప్పినట్టు అన్ని మార్పులు వచ్చాయని చెప్పాను కదా, ఒక సినిమా రిలీజ్ కంటే ముందే ప్రాఫిట్ రావడం, నేను చూస్తాను ఇలా ఉంటుందని కూడా నాకు తెలియదు. ఈ సినిమా నా టెక్నీషియన్స్, నా హీరో వీళ్ళందరూ పార్టిసిపేషన్ ఇన్వాల్వ్ అయ్యి సినిమాని ఎలా తీద్దామని ప్లాన్ చేసి ఒక అందంగా తీశారు. సో ఇంకా ప్రేక్షకుల దగ్గర నుంచి రిజల్ట్ కోసం వెయిటింగ్లో ఉన్నాం. అండ్ రాజ్ తరుణ్తో పాటు అర్జున్ రెడ్డి హీరోయిన్, ఇద్దరు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్లు. అండ్ మొన్నే సెన్సార్ కంప్లీట్ చేశాం. క్లీన్ యూ ఇవ్వాల్సిన సినిమాకి ఒక మంచి, ఇప్పుడంతా ట్రెండ్ లిప్ కిస్లు నడుస్తున్నాయి కదా, సో దాని మీద ఇంపార్టెంట్ సీన్ ఉంటుంది. సో దాని గురించి యూఏ ఇచ్చారు, యూఏ ఇచ్చి దే ఆర్ ఆల్సో ఇస్ అ వెరీ, నేను ఆ రోజు లేను, హారికే అండ్ గోపితో వాళ్ళు డైరెక్టర్తో బెక్కం గోపితో మాట్లాడినప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పింది చాలా మంచి సినిమా చూపించారు అని. సో ఈ డిసెంబర్ 25 తెలుగు ప్రేక్షకులకి డెఫినెట్గా ఈ సినిమా దే విల్ లైక్ అని అనుకుంటున్నాము. సో మేము అనుకున్నట్టు అయితే ఈ ఇయర్ హ్యాట్రిక్తో కంప్లీట్ చేస్తాం. సో 2020కి ఒక గుడ్ వెల్కమ్ అవుతుంది. సో నాకు పర్సనల్గా కూడా ఈ సినిమా ఇస్ ఏ లవ్ స్టోరీ కాబట్టి ఐ ఫెల్ట్ ఇస్ ఏ సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్గా ఆ ఫీలు అవన్నీ చిన్న చిన్న హ్యూమర్ ఉంటుంది. సో ఎమోషనల్గా లాస్ట్ క్లైమాక్స్ చాలా కనెక్టింగ్గా ఉంటుంది, బయటకు వచ్చేటప్పుడు చిన్న ఎమోషన్ ఫీల్ అవుతాం ఆ క్లైమాక్స్ వల్ల. అండ్ మిక్కీ మ్యూజిక్ అన్ని సాంగ్స్ మెలోడీస్ అండ్ సిచ్యువేషనల్ సాంగ్సే, కట్ చేస్తే సాంగ్ అనేది ఉండదు, ఉన్న 5 పాటలు కూడా అన్నీ స్టోరీ బేస్డ్గానే ఉంటాయి. సో ఇలా ఎవరిది వాళ్ళు బాగా చేశారు. సో ఈ డిసెంబర్ 25 ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. సో డెఫినెట్గా మీరు కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాము.